అయ్యా నమస్తే అయ్యా. నమస్తే సార్. మీ పేరు? నా పేరు గోపి అండి. ఏ ఊరండి? ఎర్రమండలం లోకలే. ఎర్రమండలమేనా? మరేంటి ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఎర్రమండలంలో మీ పరిస్థితులు, మీ కష్టాలు ఎలా ఉందని అంటాం. మాకు ఈ రిజర్వ్ వచ్చింది, అలా మొత్తం బిల్స్ పడిపోయిందండి. రిజర్వాయర్ వచ్చి ఎందుకు? రిజర్వాయర్ వల్ల నేటి మీ సమస్య ఏంటి? రిజర్వాయర్ వల్ల ఇప్పుడు ఊర్లు ఉండేవా? ఆ ఊర్ల వల్ల మొత్తము బిజినెస్ అయ్యేది, రాత్రి 10 వరకు అయ్యేది. ఇప్పుడు ఆ బిజినెస్ వల్ల ఇప్పుడు ఈ తేరుకు లేదు. అంటే ఊర్లు ఎత్తేసారా? ఊర్లు ఎత్తేశారు, క్లోజ్ చేశారు. ఎన్ని ఊర్లు ఎత్తారు? మొత్తము 28 ఊర్లు అయితే ఎత్తారండి. రిజర్వాయర్ వల్లనే 28 ఊర్లు ఎత్తేసారా? ఎత్తేసారండి. ఎన్ని ఎకరాలు విస్తీర్ణం ఉంటుంది మొత్తం రిజర్వాయర్? ఇది 12,000 ఎకరాలకి ఇస్తారమండి. ఈ రిజర్వాయరా? రిజర్వాయర్ పేరేంటి? వంశధార రిజర్వాయర్. వంశధార రిజర్వాయర్? రిజర్వాయర్. అంటే ఇక్కడ నుండి వంశధార వెళ్తుందా? ఇక్కడ నుంచి వంశధార వెళ్తారండి. అంటే ఇది 28 ఊర్లను ఎత్తేసి ఇక్కడ రిజర్వాయర్ తయారు చేశారా? తయారు చేస్తారు. 3 జిల్లాలు సప్లై అయ్యారు వాటర్, మాకు తెలియదు సప్లై. మాది మాది భూమి భూమి పడిపోయిందండి. దాని ఎన్ని ఎకరాలు? 1 ఎకరా పడిందండి. అప్పుడు చాలా తక్కువ ఇచ్చారు, 129,000 ఇచ్చారండి. కానీ ఇప్పుడు వచ్చారు, ఆ డబ్బులు కూడా ఇంకోసారి భూమి కూడా కొన్న కూడా పనికిరాదు, ఇవ్వట్లేదండి. జీవనాధారం లేకుండా పోయింది. మరి ఎలాగ మీరేం చేస్తుంటారు? మీరు బిజినెస్ చేస్తామండి, కానీ ఇప్పుడు బిజినెస్ లేవు, బాగా పడిపోయిందండి. అంటే ఈ మామిడి పళ్ళు వ్యాపారం తీయాలి? మామిడి పళ్ళు సీజన్ బట్టి చేస్తాము బిజినెస్. మరి ఏం చదువుకున్నారా మీరు అయితే? చదువుకోనండి. ఎంత? డిగ్రీ చేశాను, బిఏ. డిగ్రీ చేశారు, బిఏ? మరి డిగ్రీ చేసిండి కూడాను మీరు అలా చిరు వ్యాపారాలు పెట్టుకొని మీ గ్రామం చూడబోతే ఇలాగ రిజర్వాయర్ ప్రాబ్లం వల్ల మీరు ఇలా ఇంత సమస్యలు పడుతున్నారు. మీకు స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మీకు అడిగి తెలుసుకున్నారు? ఎప్పుడైనా సపోర్ట్ లేదండి. ఎందుకు సపోర్ట్ లేదు? ఎందువల్ల అంటారు? వాళ్ళు ఏటు అడితే మరి వాళ్ళు సమ రెస్పాండ్ లేదు. అసలు రెస్పాన్సిబిలిటీ అవ్వట్లేదండి. ఇక్కడ స్థానిక సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ వీళ్ళ విషయంలో కానీ ఎప్పుడైనా మీకు ఆర్థికంగా మీరు ఇలా ఉన్నారు, మీకు ఏదో ఒక ఉపాధి కల్పిస్తాము అన్న ఆలోచన ఇప్పుడు పెట్టలేవండి? అవి కల్పించట్లేదు. ఎవరు బతకాలి? బతకడమే. మీకు ఆయా కష్టంతో బతకడమే అంతే. మరి ఎలా ఇప్పుడు జగన్ అన్న వచ్చాక సంక్షేమ పథకాలు కొన్ని పెట్టాడట కదా, మరి అటువల్ల మీకు ఎలా ఉన్నాయంట? పథకాలు బాగున్నాయి, కానీ మాకు ఈ ఇరమణలో రూపులు ఏరలు బాగలేదండి, బతుకులు పోయింది. అతను పథకాలు బాగానే ఉన్నాయి. మరి మీలాగా అందరూ బాగలేవు బాగలేవు అని అంటున్నారు కదా. మరి బాగలేవు బాగాలంటే అక్కడ తెలిసిన కొంత తెలియపోయిన కొంత వాళ్ళు. అంటే మీకైతే బాగున్నాయి కానీ మీ ఎర్రమండలం ఎర్రమండలం బాగలేదండి. మా రిజర్వ్ వచ్చి బాగలేదు. మరి సచివాలయం పెట్టారు కదా, సచివాలయంలో మీకు ఇలా రిజర్వాయర్ వల్ల మాకు ఇలాంటి ఉపాధులు లేవు అనుకుని ఏమైనా అడగారు? అడిగి తెలుసుకున్నారా? ఇప్పుడు అడగలేదండి వాళ్ళకి. ఎందుకు అడగలేదు? వాళ్ళ వల్ల ఏది బెనిఫిట్ ఉంటుందో అడుగుతాము ఏది కానీ. అంటే ఇప్పుడు సచివాలయం సిబ్బంది వల్ల మీకు బెనిఫిట్ ఎట్లేదు అంటావా? మేము వెళ్ళలేదు, మాకు మేము ఇప్పుడు వెళ్ళలేదు కూడా. వెళ్ళండి, చిరు వ్యాపారం ఇచ్చారు, మళ్ళీ రిటర్న్ కట్టించుకుంటారు. మరి ఇప్పుడు పళ్ళు మామిడి పళ్ళు వ్యాపారం చేస్తున్నారు, దీనివల్ల ఏమైనా చిన్న సబ్సిడీ కానీ లోన్లు కానీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు తోటి ఇచ్చేవారు, ఇప్పుడు ఏమో అలాంటి ఇవ్వడం కానీ ఇట్లా ఉందా? ఇప్పుడు ఇవ్వట్లేవండి, ఇవ్వడం లేదు. మరి అడుగు తెలుసుకున్నారు ఇప్పుడైనా? మేము ఇప్పుడు అడగలేదండి వాళ్ళకి. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటాం? మరి తీరు మరి మేము చెప్పలేండి, మాకు బతుకులు పోయాయి, ఎలాగ మరి కొన్నాము బతుకుంటాం ఎలాగ. అంటే బ్రతుకులు పోయి అలాగలా బ్రతుకుతుకుంటున్నారు, కానీ ఇక్కడ ఉన్న తీరు బట్టి ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని అర్థం కాలేదు. అంటే స్థానిక ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మన గ్రామానికి వచ్చి ఇలా ఉందా ప్రాబ్లం అనుకుని కొనుక్కోడానికి వచ్చారా? ఎవరు రాలేదండి. రెడ్డి శాంతమ్మ గారు ఇప్పుడు రాలేదు? రాలేదండి. టీడీపీ నాయకులు ఎవరైనా వచ్చారు? టీడీపీ నాయకులు వచ్చారండి. ఎవరు వచ్చారు? ఈ సాగర్ వచ్చారు, మన ఎంజీ గారు వచ్చారు. ఎంజీ గారు అంటే మరి ఎవరికి వాళ్ళకి సామాజిక సేవ చేసి వాళ్ళు వాళ్ళు తోచిన చేస్తున్నారు వాళ్ళకి. ఎంజీఆర్ గారు వచ్చి ఎంత తోచిన సాయం చేస్తున్నారు? మొన్న యాక్సిడెంట్ వచ్చారు, వాళ్ళకు 5 రోజులు సాయం చేసి ఆర్థిక సాయం చేశారు. అతను షాపులు కలిపితో కూడా వచ్చారు, వాళ్ళకు ఆర్థిక సాయం చేశారు. అంటే ఇప్పుడు మామిడి గోవిందరావు గారు వచ్చి మీకు మంచిగా ఈ ఆర్థిక సహాయాలు చేయడం కానీ అలా చేస్తున్నారు అతను. మరి మరి టీడీపీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు ఏమైనా? అతనట్లేదండి. అతనట్లేదు, నో హెల్ప్. ఇప్పుడు రానున్న రోజుల్లో ఎవరు వస్తే మీకు మంచిగా ఉంటుంది, మెరుగుపడుతుంది అంటారు? అది చెప్పలేము, ప్రజలు ఎటుబాటు వెళ్ళిపోతే మనం చెప్పలేమండి. ఏదైనా సరే మన ఓటేసే హక్కుతో మనం చెప్పాల్సిన హృదయభావం ఉంటుంది. మా పాత పని నియోజకవర్గంకి మరి ఎంజీఆర్ వస్తే బాగానే ఉంటుంది. ఎంజీఆర్ అంటే మామిడి గోవిందరావు అండి. మరి ఆయనకు సీట్ ఇస్తారంటావా? మరి అది 90% ఇస్తారంటున్నారు. ఇస్తానంటున్నారు, అతనే చెప్పారు.